రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దుబాయ్ గల్ఫ్ కార్మికులు లాక్డౌన్ నేపథ్యంలో దుబాయ్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వీడియో ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్కే ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవ తీసుకుని గల్ఫ్ దేశాల నుండి స్వగ్రామాలకు రప్పించాలని విన్నవించారు. బయటకి వెళ్తే ఇప్పుడు కరోనా చేయబట్టి ఇప్పుడు 3 నెలలు బంద్ అయింది. ఇంటికాడ కూడా ఆ పిల్లలకు బాధ ఆ పిల్లలు బాధ పెట్టాలి చెప్పుకుంటున్నారు. బాగా పెడుతున్నారు, పని లేదు మాకు, నీకు అక్కడ పని లేదు, నిన్ను తొందరగా పంపించడం ఉంటే మంచిగా ఉండు, మేము ఓవర్లు చెప్పుకోవాలి ఈ బాధ అని అంటున్నాం. బయటికి వెళ్ళినాం, బయటికి వెళ్ళినా కూడా అక్కడక్కడ చేసినాం కూడా చక్కగా జీతాలు ఇవ్వలేదు. ఇప్పుడు కళ్ళు వెళ్ళడాన్ని ఆడు 2 నెలలు ముంచు ఈ 2 నెలలు ముంచు ఇట్లా ఇట్లా జరిగింది. మళ్ళీ ఇప్పుడు కరోనా చేయబట్టి ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల బట్టి కదా మాకు తిండి లేదు, తిప్పలు లేదు, రూమ్ కిరాయి కట్టక మాకు బయటికి వెళ్ళాం మేము. ఇప్పుడు ఇక చెట్ల కింద అంటున్నాం మేము, చెట్ల కింద పండబెట్టి నెల అవుతుంది. మాకు నీళ్ళు లేవు, నిప్పులు లేవు, కరెంట్ కాబట్టి క్యాంపులకు రాణిస్తలేరు మమ్మల్ని. ఇదే బాధ మాకు, బాత్రూమ్కు దానికి దీనికి తిప్పలు అవుతుంది. పాస్పోర్ట్ ఇట్లా ఏం లేదు, పాస్పోర్ట్ లేవు మాకు. కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉన్నాయి కానీ కొంతమందికి 8 మంది రాక లేవు పాస్పోర్ట్లు. డబ్బులు అడుగుతున్నారు, 2000 3000 ఇట్లా డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాను, ఏం కోరుకుంటున్నాను, మాకు కేసీఆర్ గారు మమ్మల్ని దయచేసి ఇంటికి చేసేసి తెరయ్యాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము దయచేసి చూడండి కేసీఆర్ గారు, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడ మీరు మనుషులు చూడండి, నీ బిడ్డ లాంటి వాళ్ళు, నీ కూడా నీ బిడ్డ లాంటి వాళ్ళు అనుకుంటున్నారు. కంపెనీ మొత్తం బయట కొనేసింది, ఇంత పడుకుంటారు, ఇంత చిన్నగా లైట్ వాటర్ లైట్ వాటర్ మళ్ళీ సంగతి ఏంటి, ఏం కథ, మీరేమో దాని దృష్టి ఇక్కడ కాపాడలా చెప్పండి. అయితే మరి ఏం సంగతి, మీరు చెప్తే మేము అర్థం చేసుకుంటాం కదా, మీరు చెప్పాలి. సార్ మమ్మల్ని ఇక్కడ బాధపడుతున్నాం సార్, మమ్మల్ని ఎడి చేసి ఇంటికి పంపించే ప్రయత్నం చేయండి సార్. కేసీఆర్ మీ దండం పెడతాం సార్, మా ప్రాబ్లం బాగున్నది. నెల రోజుల నుంచి మా పిల్లలు అక్కడ కైకులు గుళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. మూడు చెప్తేనే వెళ్తలేదు, ఆడి చెప్తే ఆడి చెప్తే ఇంటికి అడిగి సార్ మమ్మల్ని కొద్దిగా తొందరగా ఇంటికి పంపిస్తున్నట్టు మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మా తండ్రి అయినా మా తల్లి అయినా నువ్వే కేసీఆర్ గారు, మీకు వందనాలు తండ్రి. ఓకే కేసీఆర్ గారు చెప్పండి, ఇప్పుడు మీ అందరూ మీకు తెలుసుకున్నా, వీళ్ళందరూ ముచ్చట తెలుసుకున్నా కదా, ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఇప్పుడు దుబాయ్లో పని లేదు, ఏం లేదు, దాని పరిస్థితి బట్టి బయట ఖర్చు చూసిన సాలరీ లేదు, ఏం లేదు, వీళ్ళ ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఖచ్చితంగా ఎట్లా పడుకుంటారు, చిన్న ప్లేస్లో పడుకుంటారు, ఏమైనా పోలీస్ వస్తాం కానీ ప్రాబ్లం అవుతుంది, అన్ని ప్రాబ్లం అవుతుంది మీకోసమే కానీ అందరు ఇక్కడ ఎట్లా చిన్న పిల్లలకి చిన్న చిన్న